ప్లాన్ ఏ సక్సెస్ కాలేదు ప్లాన్ బి సక్సెస్ చేయబోతున్నారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు తాజాగా నారా లోకేష్ గారు ప్రకటించిన మేనిఫెస్టో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో ప్లాన్ ఏ అంటే పంచాయతీ ఎన్నికల్లో పంచరత్నాల పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో దాన్ని ఆపేసింది కోర్టు అయినా సరే ప్రజల్లోకి వెళ్ళిపోయింది కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది అనుకున్న స్థాయి సక్సెస్ అయితే మూట కట్టుకోలేకపోయింది తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పుడు ప్లాన్ బి ఏంటి అంటే ఓకే అవి పార్టీ రహిత ఎన్నికలు కానీ ఇవి పార్టీ సింబల్తో జరగబోతున్న ఎన్నికలు అందుకే అందరికంటే ముందుగానే మేనిఫెస్టో విడుదల చేశారు మేనిఫెస్టోలో 10 రకాల హామీలతో ప్రజల ముందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ అప్పుడే పట్టణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టింది అయితే ఈ ప్లాన్ బి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఆ 10 రకాల హామీలు ఒకసారి చూస్తే వర్కౌట్ అవుతాయా లేదా అనేది ప్రజలకి ఒక క్లారిటీ వచ్చేస్తోంది అంటున్నారు వాళ్ళలో మొదట పదాటిలో మొదట చెప్పింది చాలా క్లియర్గా అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరిచి 5 రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం పెడతాము అనేది అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదిరే పనేనా ఆల్రెడీ అన్న క్యాంటీన్లకు సంబంధించి ఆ బిల్డింగ్లను చాలా చోట్ల సచివాలయాలకు కేటాయించేశారు కొన్ని చోట్ల ఆప్కో చేనేత వస్త్రాలకు సంబంధించి వాళ్ళకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఓకే అఫ్ కోర్స్ ఒకవేళ స్టార్ట్ చేయాలంటే అదే భవనాల్లో స్టార్ట్ చేయాలని ఏమీ లేదు మున్సిపల్ నిధులతో వాళ్ళు అవసరమైతే సొంతంగా భవనాలను ఏర్పాటు చేసుకుని కూడా కట్టచ్చు లేదంటే మొబైల్ వెహికల్ ద్వారా అయినా ఏర్పాటు చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అది సాధ్యమయ్యే పనేనా ఇక రెండోది పాత ఆస్తి పన్ను బకాయిలను రద్దు చేస్తామని చెప్తున్నారు ప్రస్తుతం కడుతున్న పన్నుని సగానికి సగం తగ్గిస్తారు అంటే ప్రస్తుతం ఉన్న స్లాబుల్లో 50% పన్ను తగ్గించే విధానం అమల్లోకి తీసుకొస్తామని ఇక మూడోది వచ్చి శుద్ధమైన ఊరు శుభ్రమైన నీరు అంటే నగరాలు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనేది ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది వాస్తవానికి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ ప్రధాన లక్ష్యం ఏంటి ప్రధాన ఉద్దేశం ఏంటి స్వచ్ఛ భారత్ శుభ్రంగా ఉండాలనే కదా నగరం అంతా శుభ్రం ఒక నగరం అనే కాదు కదా మొత్తం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ అంటే మొత్తం పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని అలాగే కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం కాలువల్లో చెత్త పెరిగిపోకుండా మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేస్తాం మరి గతంలో 5 ఏళ్లలో అప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు ఇప్పుడు చేస్తామని ఒక ప్రశ్న అంటే అప్పుడు చేయలేదు కాబట్టే ఇప్పుడు ఈ 20 నెలల్లో ఏం కొత్తగా మురుగునీటి వ్యవస్థ ఏం డెవలప్ అవ్వలేదు 20 నెలల్లో నీటి కొరత వచ్చేయలేదు 20 నెలల్లో మొత్తం తారుమారు అయిపోలేదు ఒకవేళ అప్పుడు చేస్తే అంటే అప్పుడు చేయలేదు అని ఒప్పుకుంటున్నారా ముందు దీనికి సమాధానం చెప్పండి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం ఇక నిరుద్యోగ యువత కోసం 6 నెలలకు ఒకసారి ఉద్యోగ మేళ అంట మరి గతంలో అది చేయలేకపోవడం వల్లే కదా నిరుద్యోగ భృతి అనేది ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆ నిరుద్యోగ భృతి ఓకే వైఎస్ఆర్ పాలనలో దాన్ని తీసేశారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దాని బదులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తారంటున్నారు మరి ఈ ఉద్యోగ మేళ అనేది అప్పుడే 6 నెలలకు ఒకసారి పెట్టుంటే 5 ఏళ్లలోనే ఎంతోమందికి వచ్చి ఉండేవి కదా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల హామీలో ఈ దీన్ని ఎలా తెర మీదకు తీసుకొచ్చారు అనేది ఇక తర్వాతది అంటే 5వది సుందరీకరణ మిషన్ చెత్తలేని నగరం ప్రతిరోజు ఇంటింటి నుంచి చెత్త సేకరణ ప్రజా వాణిజ్య నివాస ప్రాంతాల్లో చెత్త నిర్మూలన ప్రతి 500 మీటర్లకు చెత్త కుండీలు భూగర్భ నీటిపారుదల వ్యవస్థ గొంతలు లేని రోడ్లు పార్కుల్లో ఓపెన్ జిమ్లు పిల్లలకు ఆట స్థలాలు ఎల్ఈడి వీధి దీపాలు ఆల్రెడీ వీటిల్లో ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ ప్రస్తుతం జరుగుతోంది కొత్తగా ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేసి కొత్తగా ఇంటింటికి వచ్చి చెత్త తీసుకెళ్ళేది ఏమి ఉండదు ఆల్రెడీ ప్రతిరోజు వస్తున్నారు చెత్త తీసుకెళ్తున్నారు ఆల్రెడీ చెత్త బయటేస్తే ఫైన్ వేస్తామని మొన్నే రీసెంట్గా 2 రోజుల క్రితమే క్యాబినెట్ తీర్మానంలో పేరు నానిగారు కూడా ప్రకటించారు ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని చూసి ఇందులో పెట్టారో ఏంటో ఓకే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దాదాపు 3000 మందితో నెల రోజుల పాటు ఒక సర్వే చేసాం ఆ సర్వే తర్వాత ఈ మేనిఫెస్టో విడుదల చేసామనేది ఇక 6వది ఆటో డ్రైవర్ల కోసం తాగునీరు మరుగుదొడ్డి సదుపాయాలతో ఉచిత శాశ్వత ఆటో స్టాండ్లు అంట అంటే ఉచిత మరుగుదొడ్డి అనేది ఇప్పటికే గతంతో పోల్చుకుంటే చాలా చోట్ల ఉన్నాయి మొబైల్ మరుగుదొడ్లు రకరకాలు ప్రతి చోట విజయవాడలో ఉన్నాయి ప్రతి నగరంలో కూడా ఉన్నాయి మొన్న మధ్యన మేము వెళ్ళినప్పుడు కూడా చాలా చోట్ల చూసాం ఏర్పాటు అయిపోయినాయి ఇంకా శాశ్వత ఆటో స్టాండ్లు అంటే ఆల్రెడీ ప్రతి చోట ఆటో స్టాండ్లు విజయవాడలో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఆటో స్టాండ్లు ఉన్నాయి ఇంకా కొత్తగా ఆటో స్టాండ్లు పెట్టేది ఏంటో ఆటో డ్రైవర్ కోసం కొత్తగా తాగునీరు అంటే మరి ఏమైనా బిస్లరీ బాటిల్ ఏమైనా పంపిణీ చేస్తారా డ్రైవర్కి ఆటో వెళ్తుంటే ఆపి ఏంటి ఇది అనేది క్లారిటీ లేని పరిస్థితి ఇక 7వది వచ్చి స్వయం సహాయ సంఘాల ద్వారా వాళ్ళ కోసం స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యేక వస్తువులు అలాగే స్లమ్ము పట్టణ సమాఖ్యాలకి సమావేశ మందిరాలు ప్రతి పట్టణంలో మెప్మా బజార్లు బ్యాంకులు అనుసంధానంతో వడ్డీ లేని రుణ సదుపాయం ఇప్పుడు మరి ఇవన్నీ జరగట్లేదా బ్యాంకుల అనుసంధానంతోనే కదా లోన్లు కానీ ఇచ్చినా రుణాలు ఇచ్చినా
వడ్డీ లేని రుణాలు ఆల్రెడీ ఇప్పుడు తోపుడు బండి వాళ్ళకి 10,000 రూపాయలు రుణం ఇస్తుంది ప్రభుత్వం. అది వడ్డీ లేని రుణమే కదా, వాళ్ళు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు, ఆ 10,000 అసలు కడితే సరిపోతుంది. ఇక స్వయం సహాయ సంఘాల కోసం ప్రత్యేక వస్తువులు అంటే ఏంటి, డ్వాక్రా గ్రూపులు ఇటువంటి వాళ్ళకి ఇంకా ప్రత్యేక వస్తువులు కల్పించేది ఏముంటుంది, దీని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనేది. అంటే కొన్ని కొన్ని అంశాల్లో క్లారిటీ లేదు. ఈ 10 వాగ్దానాలు అనేది ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్. ఇక పట్టణ పేదలకు గృహ నిర్మాణం, పేదలందరికీ టిడ్కోయిల్, ఆల్రెడీ మొన్నే ప్రకటించింది టిడ్కోయిల్ ఇస్ చేస్తున్నాం 1 రూపాయికి కట్టేస్తాయి అని చెప్పేసి వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆల్రెడీ ఇప్పటికే 30 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్లను నిర్మించుకోవడానికి స్థలాలు కూడా కేటాయించేశారు, ఆ పట్టాలు కూడా పంపిణీ జరిగిపోతుంది. ఇక 9వది పారిశుద్ధ్య కార్మికుల వేతనం 21,000 పెంపు. ఓకే గుడ్, ఇది కనుక జరిగితే నిజంగా కార్మికుల వేతనాలు పెంచొద్దు అని చెప్పి ఎవ్వడా అండు, ఏ ప్రభుత్వం కూడా చెప్పదు, పెంచాలనే కోరుకుంటుంది. ఒకవేళ అది మున్సిపల్ నిధులతో పెంచుతారో తెలుగుదేశం పార్టీ తన జోబులో సొమ్ము పెట్టుకుంటుంది. ఇదైతే మంచిదే, ఒకవేళ అది జరిగితే ఓకే హ్యాపీ అందరూ, ఎందుకంటే కార్మికులు ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అందులో ఎటువంటిది లేదు. ఇక 10వది ఉచిత మంచినీటి కనెక్షన్, ఎలాంటి పన్ను లేకుండా అందరికీ ప్రాథమిక హక్కుగా సురక్షిత తాగునీరు. ఆల్రెడీ ఇందాక ఒక దాంట్లో అదే వచ్చింది, మంచినీటి గురించి అందరికీ కుళాయిలు అందిస్తాం ఇంటింటికి అనేది, 3వ హామీ అదే, కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తాం అనేది. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఉచిత మంచినీటి కనెక్షన్, అంటే ప్రధానంగా పట్టణాల్లో వేటి మీద అయితే ఉంటుందో, మున్సిపల్ సంబంధించి పట్టణాల్లో అభివృద్ధి దేని మీద ఉంటుందో, చెత్త లేదంటే మంచినీళ్ళు, డ్రైనేజీలు వ్యవస్థ, దీన్ని బేస్ చేసుకునే ఈ 10, కాకపోతే అదనంగా వాళ్ళ అన్నా క్యాంటీన్ వాళ్ళు అనుకున్నది అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఈ 10 హామీలు నెరవేర్చడం సాధ్యమయ్యే పనేనా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్లాన్ బి ఏదైతే ఉందో, ఇది మున్సిపల్ ఎన్నికలు అనేది కార్పొరేషన్లో గెలవడం అనేది నిజంగా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఉనికి చాటుకోకపోతే, ఇక్కడ కూడా 30% పైగా ఓటింగ్, కనీసం 40% ఓటింగ్ అయినా తెచ్చుకోకపోతే పట్టణాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు అర్థమైపోద్ది. అదే కనుక జరిగితే రేపు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు తెలుగుదేశం పార్టీ అనేది. అందుకే ఈ ప్లాన్ బీని అమలు చేస్తున్నారు చంద్రబాబు గారు అనేది. మరి చూద్దాం ప్రజలు ఎంతవరకు మొగ్గు చూపుతారు ఈ 10 హామీలకి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.